హాయ్, వెల్కమ్ టు మెదర్ టీవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సాహో సినిమా ఎంతో జీవిత పాఠాలను నేర్పింది. ఛత్రపతి తర్వాత ఆయనకు వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ఆ టైంలో ఎక్కువగా ఫ్లాప్ చిత్రాలు డెలివర్ అయ్యాయి. దీంతో రూటు మార్చాడు. తనపై పడిన యాక్షన్ హీరో ఇమేజ్ ని చెరిపేసుకునేందుకు ప్రయత్నించాడు. వైవిధ్యమైన సినిమాలు చేశాడు యంగ్ రెబల్ స్టార్. మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు, డార్లింగ్ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్లలో నటించాడు. వాటితో తన ఇమేజ్ ని అమాంతం చేంజ్ చేసుకున్నాడు ఛత్రపతి హీరో. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. మిర్చి బాహుబలితో ప్రభాస్ స్టార్డమ్ ఆకాశానికి తాకింది. ఆయన ఇప్పుడు నేషనల్ స్టార్. సాహోకి అబోవ్ యావరేజ్ టాక్ వచ్చినా ప్రభాస్ ఆలిండియా మెగాస్టార్గా అవతరించేవాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ సైతం ఓపెన్గా అంగీకరిస్తున్న మాట. అయితే సినిమాని హిట్ చేసుకోవడానికి, ఆ మూవీని జాతీయ స్థాయిలో నిలబెట్టుకోవడానికి ప్రభాస్ సోలోగా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందట. సాహోకి ముందు వరకు ఆయన నటించిన సినిమాలన్నీ బయట నిర్మాతలవే. తొలిసారిగా తన స్నేహితుడు వంశీ, తన బ్రదర్ ఉప్పలపాటి ప్రమోద్ నిర్మించిన సాహోలో నటించాడు యంగ్ రెబల్ స్టార్. దీంతో ప్రొడక్షన్ బాధ్యతలు సైతం ఆయనే చూసుకోవాల్సి వచ్చిందట. సెట్స్ పై ఉండగా ఎలాంటి సమస్య రాలేదు. సినిమాకి భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఏకంగా 300+ కోట్లతో నిర్మించారు సాహోని. అంతా బాగా జరిగిందని, ఇక సాహో రిలీజ్ అవ్వడమే నెక్స్ట్ అనుకుంటున్న టైంలో ఊహించని సంఘటన జరిగిందట. టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్లలో ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా బాలీవుడ్లో మాత్రం అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చిందట. బాలీవుడ్లో సాహోని కొన్ని ఏరియాలలో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ముందుగానే కొనుగోలు చేశారు. కానీ కొన్ని ఏరియాలలో డైరెక్ట్గా నిర్మాతలే రిలీజ్ చేశారు. థియేటర్లకి మనీ కట్టడంలో, ముందుగానే విడుదలకు సమస్య లేకుండా చేసుకోవడంలో విఫలమయ్యారట నిర్మాతలు. రిలీజ్కి ముందు రోజు అర్ధరాత్రి వరకు ఈ అంశంపై రగడ జరుగుతూనే ఉందట. నిర్మాతల చేతిలో దాదాపు చిల్లి గవ్వ కూడా మనీ లేకపోవడంతో వారు చేతులెత్తేశారని సమాచారం. వారికి డబ్బు అందకపోవడంతో చివరికి అర్ధరాత్రి ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగాడట. ఓ నిర్మాతకు స్వయంగా ఫోన్ చేసి తనకు అర్జెంటుగా 40 కోట్ల వరకు మనీ సర్దుబాటు చేయాలని, లేదంటే సాహో రిలీజ్ కష్టంగా మారేలా కనిపిస్తోందని తన సమస్య మొత్తం వివరించాడట. ఆ నిర్మాత మొదట అంత సర్దుబాటు చేయడం కష్టమని చెప్పడంతో, అయితే తన నెక్స్ట్ మూవీ అడ్వాన్స్గా దానిని భావించాలని, తన కాల్ షీట్లు ఇస్తానని, అర్జెంటుగా ఆ క్యాష్ అరేంజ్ చేయాలని రిక్వెస్ట్ చేశాడట. ప్రభాస్ ఇచ్చిన ఈ కండిషన్ నచ్చడంతో ఆ బడా తెలుగు నిర్మాత కొన్ని గంటల వ్యవధిలోనే 38 కోట్లు అరేంజ్ చేసి ప్రభాస్ పరువు కాపాడట. ఆ డబ్బు అంతటినీ ఆ నిర్మాత వెంటనే ముంబైతో పాటు పలువురు ఎగ్జిబిటర్లకు, థియేటర్ల ఓనర్లకు పంపడంతో హిందీలో లేటుగా అయినా లేటెస్ట్గా రిలీజ్ అయిందట. కొన్ని ప్రాంతాలలో మరుసటి రోజు మధ్యాహ్నం సమయానికి ఆ డబ్బు అందడంతో ఆ తర్వాతే సినిమా రిలీజ్ అయిందట. అందుకే బాలీవుడ్లో ఓపెనింగ్స్ బాగా డ్రాప్ అయ్యాయని, సినిమా బజ్కి మినిమం 30 కోట్లైనా దక్కేవని అంచనా వేశారు. ఫైనల్గా తొలి రోజు ఓపెనింగ్స్తో హిందీలో 24 కోట్లు కలెక్ట్ చేశాడు ప్రభాస్ సాహోగా. ఈ ఏడాది హిందీ చిత్ర సీమలో ఇవే హైయెస్ట్ కలెక్షన్లట. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టకపోయినా బాలీవుడ్లో టాప్ హీరోల సరసన తన పేరు లిఖించుకోవడంలో ప్రభాస్ సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. ఇలా అర్ధరాత్రి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రభాస్ తన ఇమేజ్ని మరింత పెంచుకున్నాడని, ఆ నిర్మాతతో మాట్లాడకపోయి ఉంటే సీన్ మరోలా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV.